కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన స్టూడియోలో మనతో పాటు గార్గేయ సిద్ధాంతి గారు ఉన్నారు. మీకున్నటువంటి జాతకపరమైన జ్యోతిషపరమైన సందేహాలకు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న ఫోన్ నంబర్లకు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. నమస్కారం సిద్ధాంతి గారు. నమస్కారం. వెల్కమ్ టు అవర్ స్టూడియో. సో ఈరోజు మీతో మాట్లాడడానికి ఫస్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే అమ్మ. చెప్పండి చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా ఆయన గురించి మాట్లాడాలండి. ఓకే, మీ ఆయన డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. సాయంత్రం 7:30కి. అవునండి. 7 జనవరి 1964 సాయంత్రం 7:30. హలో హలో మా, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు తల్లి? లైన్ కట్ అయిందండి. సో శుభకృతనామ సంవత్సర పుష్యమాసం చిత్తా నక్షత్రం తులారాశిలో జన్మించినటువంటి జాతకులు అనుకూల పరిస్థితులు త్వరలో వస్తాయి. దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరేంటి? వైజాగ్ నుంచి మాట్లాడుతున్నామండి. జయశ్రీ అండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అదేనండి, పాప కోసమే. జయశ్రీ అండి పాప పేరు. ఓకే ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి పాపది. 6/8/98 అండి. 6/8/98. టైమ్ అండి 9:40 అండి. 9:40 రాత్రి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అదండి, పాప చదువు కోసం లైఫ్ ఎలా ఉంటుందా? ఓకే ఓకే ఓకే, అదండి. ఓకే ఓకే, ఉత్తరాషాఢ నక్షత్ర జాతకురాలు, అనుకూల పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ముందుకు వెళ్ళటానికి అవకాశాలన్నీ కూడా త్వరలో రాబోతున్నాయమ్మా. ఇక విద్యాస్థానంలో చిన్నపాటి వేగవంతంగా లేకపోయిన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా రాబోయేటువంటి 2 మరింత వేగవంత అయ్యేటువంటి అవకాశాలన్నీ కూడా ఉన్నాయమ్మా. 2019 నుంచి మరింత వేగవంతంగా వెళ్తుంది. శనివారం అనుకూలమైన రోజు కాదు. శనివారంలో ముఖ్యమైనటువంటి పనులకి స్వస్తి చెప్పి మిగిలిన రోజులకి ప్రయత్నాలు చేస్తూ ఉండండి. 2019 నుంచి డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంటాయి. 2021 మంచి అనుకూల పరిస్థితులు ఉంటాయి. కోరిన విధంగా ముందుకు వెళ్ళడానికి అవకాశాలన్నీ వస్తాయి తల్లి. చెప్పండి అమ్మా. అదే, మేము కవల పిల్లల కోసం అడిగాను కదా సార్, దానికోసం ఏం చెప్పలేదు సార్. అమ్మా, నేను మీ నంబర్ ఒకసారి మీరు మొదట ప్రారంభంలోనే ఒకసారి అడుగుంటే పోయిండేది. ఒకసారి మీరు దానికి సంబంధించిన వివరాలు నా దగ్గర ఉన్నాయి. నేను స్థిమితంగా కూర్చునేది నిదానంగా ఒకరోజు చెప్తాను ఏమ్మా. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. హలో. హలో, నమస్తే అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరేంటి? నా పేరు కృష్ణ కుమార్ అండి. మా అబ్బాయి గురించి అడుగుదామని. ఓకే, మీ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 13/2/1988 13వ తారీఖు. ఓకే, 1988. సమయం చెప్పండి. 11:00 to 11:30 పగలండి. పగలు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అబ్బాయికి కువైట్ లో ఉన్నాడు, వాడికి మ్యారేజ్ ఎప్పుడు చేయడానికి అవుతుంది, ఆ ఉద్యోగం స్థిరంగా ఉంటుందా, దాని గురించి అడుగుదామనండి. ఓకే ఓకే అయ్యా, మీకు ఎందుకు అనుమానం వచ్చిందండి ఇప్పుడు? సరిగ్గా ఇది అవ్వట్లేదు. అది కూడా చూస్తుంటే ఒక పెద్ద అబ్బాయికి కూడా అవ్వట్లేదు. ఈ ఇద్దరికి ఎప్పుడు అవుతుందంటే ఒకటికే ఒక క్వశ్చన్ ఛాన్స్ కాబట్టి ఆ 2 అబ్బాయి గురించి అడిగాను. లోగా 2 బ్యాక్ మీ దీనికి అడిగిన పెద్దవాడి గురించి కూడా చెప్పారు. అది మెయిన్ రాశి వచ్చింది, రేవతి 4వ రాశి. అది దాని గురించి అంతవరకు వెయిట్ చేస్తున్నాం. ఆయనకి చూస్తున్నాం, ఈయనకి చూస్తున్నాం. అది నేను మీరు ప్రశ్న అడగగానే వెంటనే ఆన్సర్ ఇవ్వడం ఎందుకు అడిగారు అనే ఉద్దేశంతోనే. అయితే ఒకసారి నా నెంబర్ లేకపోవటం కారణంగా కూడా కొంతమందికి నేను కొంచెం దూరంగా మీ దగ్గర నెంబర్లు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నా పంచాంగం మీద నా నెంబర్ ఉంటుందండి, 9346032385. వెంటనే దయచేసి చేయకండి. అక్కడ ఎవరు సమాధానం చెప్పేవారు ఉండరు.
ఏదన్నా ముఖ్యమైనటువంటి అవకాశాలు వచ్చినప్పుడు మాత్రమే. అయితే మీరు ఆ నెంబర్కి నిదానంగా కాల్ చేయండి. జ్యేష్ఠ నక్షత్ర వృశ్చిక రాశిలో జన్మించినటువంటి జాతకుడు, లోపల వివరాలు కొన్ని ఉన్నాయి, మన మాధ్యమాల ద్వారా చెప్పుకునేటువంటి వివరాలు కాదండి, నేను నిదానంగా తెలియజేస్తాను, నాకు కాల్ చేయండి. ఓకే, నెక్స్ట్ కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరేంటి? హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాము. మీ పేరు చెప్పండి. నా పేరు త్రిగుణశ్రీ అండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. మీ గురించి? మాకు కొంచెం పెద్దగా మాట్లాడాలి తల్లి, వినపట్టలే. నా గురించి మాట్లాడాలనుకుంటున్నానండి. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 27th August 1971. 4:30 PM ఈవినింగ్. అవునండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే నాకు హెల్త్ అది బాగుంటలేదండి, ఎలా ఉంటది నా జన్మ? ఒకటి, మీకు హెల్త్ బాగాలేకపోతే డాక్టర్ గారి దగ్గర అడగటానికి వెళ్ళటానికి వెళ్ళండి అమ్మా, వారి దగ్గర ఫీజు కడితే వారు అన్ని పరీక్షలు చేస్తారు, వారు తగిన నిర్ణయిస్తారు. దయచేసి హెల్త్ విషయంలో నన్ను అడగని మరీ మరీ నమస్కరించి చెప్తున్నా ఏమ్మా. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. హలో హలో, కొంచెం గట్టిగా మాట్లాడండి. మీ బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 17/4/1999. ఎవరో ఒకరు మాట్లాడండి లైన్లోకి వచ్చి, టైం ఎందుకు వేస్ట్ అవుతుంది? రాత్రి 7:40 ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అనుకూల పరిస్థితులు ఉన్నాయి. భరణి నక్షత్రం మేషరాశిలో జన్మించిన జాతకుడు, ప్రస్తుతం జరిగేటువంటి అష్టమ శని డెవలప్మెంట్స్ అంటూ ఇస్తుంది. ప్రస్తుతం జరిగే అష్టమ శని ఉందని మాత్రం కంగారు పడకండి, ఇది వెళ్లే లోపల డెవలప్మెంట్స్ అంటూ ఇస్తుంది. కనుక మీరు దాని గురించి ఆలోచించి, ఒక వాడు మాట్లాడదా మనం మాట్లాడదాం ఇంట్లో వారు మాట్లాడదా అనేటువంటి ఆలోచనతో పెట్టుకోకుండా ప్రేక్షకులు కూడా దయచేసి వేగంగా అడగడానికి ప్రయత్నించండి, ఉన్న సమయం కూడా వేస్ట్ అయిపోతుంది. కనుక ఆరోగ్య సంబంధ విషయాలు అడగండి, 01 లో 01 02 లో కూడా ప్రస్తావించకండి, మరీ మరీ ప్రార్థిస్తున్నాను. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరేంటి? వరంగల్ డిస్ట్రిక్ట్ అండి. ఓకే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు కే విజయ కుమార్ అండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు విజయ కుమార్ గారు? మా భార్య గురించి. నా డేట్ ఆఫ్ బర్త్ లేదు, మా భార్య ఉంది. ఓకే చెప్పండి, మీ వైఫ్ ది డేట్ ఆఫ్ బర్త్? 23/12 డిసెంబర్ నెల. డిసెంబర్ నెల 1988. 1988. మొన్న డిగ్రీ కంప్లీట్ అయిందండి. సమయం చెప్పండి. సమయం మధ్యాహ్నం అండి, 3. మధ్యాహ్నం 3:15. జన్మించిన జాతకరాలు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి, సిద్ధంగా ఉన్నాయి. ఇక మీరు ఆలస్యం చేయకుండా ఇక విధి నిర్వహణలో మీ పనులు చేసుకుంటూ మీ శ్రీమతి గారి యొక్క విధి నిర్వహణకు కావాల్సినటువంటి ప్రయత్నాలు కూడా మొదలు పెట్టండి. మంగళవారం శనివారం ఈ 2 రోజులు కాకుండా మిగిలిన రోజుల్లో ప్రయత్నాలు మొదలు పెట్టండి. అనుకూల పరిస్థితులు మీ శ్రీమతి గారికి వస్తాయి. ఎక్కడన్నా ఉద్యోగం ఇస్తానంటే ఇంటర్వ్యూకి మాత్రం ఎరుపు రంగు చీర, ఎరుపు రంగు జాకెట్ ధరించకుండా వేరే ఆకుపచ్చ రంగు కానీ తెలుపు రంగు కానీ ధరించడానికి వెళ్తే తప్పకుండా అనుకూల పరిస్థితులు వస్తాయని మీ శ్రీమతి గారికి. ఓకే, నెక్స్ట్ కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. హలో. నమస్తే అండి. చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కాకినాడ నుంచి అండి. మీ పేరు చెప్పండి. రామవీర భద్రరావు అండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా కోసమే మేడం. మీకోసమే. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 28/4/1980 అండి. 5:30. అనుకూల పరిస్థితులు వస్తాయి, కన్యారాశి జాతకులు డెవలప్మెంట్స్ అంటూ స్టార్ట్ అవుతాయి. మీరు కొంచెం వేగవంతంగా ఉంటే మీకు వచ్చే పరిస్థితులు కూడా వేగవంతంగా ఉంటాయి. మీరు చప్పగా నిదానంగా ఉంటే పరిస్థితులు కూడా చప్పగానే వెళ్తూ ఉంటాయండి. నెక్స్ట్ కాల్కి వెళ్ళిపోతాం. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ తీసుకుందాం. నమస్తే అండి. చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అమ్మా పెద్దగా మాట్లాడుతుంది. మాట్లాడండి.
ఓకే, మీ ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి మాట్లాడాలి. మీ బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 17/2/1993 మేడం. ఒక నిమిషం అండి. 17/2/2 1993 ఫిబ్రవరి నెల 17 1993 పగల రాత్రి తల్లి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఓకే ఓకే, సబ్జెక్ట్ అన్ని అలాగే ఉండిపోయినాయి. చదువుకుంటలే ఓకే ఓకే. పూర్వాషాఢ నక్షత్ర ధనురాశిలో జన్మించిన జాతకుడు, సబ్జెక్ట్స్ ఉన్నాయంటే విద్యాస్థానం చాలా డల్గా ఉన్నదని పరోక్షంగా చెప్పాలి. పరోక్షాన్ని ప్రత్యక్షంగానే చెప్పుకున్నాం. కనుక అనుకూల పరిస్థితులు రావాలంటే చాలా సమయం పడుతుంది. ఎంత సమయం పడుతుంటే కనీసం 19-21 మాసాలు సమయం పడుతుంది. అంటే ఆఫ్టర్ 1.5 ఇయర్ తర్వాత డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంటాయి. అంటే ఏలినాటి శని జన్మలోకి రావాలి. 2017 మే నెల 24వ తేదీ జన్మలోకి వస్తారు ఏలినాటి శని. జన్మలోకి వచ్చిన తర్వాత చాలా వరకు తాను చేసిన తప్పులు తెలుసుకొని పశ్చాత్తాపడి ఆ తర్వాత ముందుకు వెళ్ళడానికి అవకాశాలన్నీ వస్తాయమ్మా. 2017 మే నెల 24వ తేదీ తర్వాత అనుకూల పరిస్థితులు మీ బాబుకు వస్తాయమ్మా. పూర్వాషాఢ నక్షత్రం ధనుస్సు రాశి. ఓకే, నెక్స్ట్ కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? నేను విజయవాడ మాట్లాడుతున్నాను మేడం. మీ పేరేంటండి? నా పేరు శోభమంచల్ మేడం. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి మాట్లాడుతున్నాను. మీ గురించి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా బాబు డేట్ ఆఫ్ బర్త్ 7/7. మీ బాబు డేట్ ఆఫ్ బర్త్? 7/7. 7/7 8వ నెల 87 సంవత్సరం మేడం. 87వ సంవత్సరం. పూర్వాషాఢ నక్షత్ర ధనురాశి జన్మించిన జాతకుడు, విదేశాలకు సంబంధించిన సమాచారము ఈ కార్యక్రమంలో చిట్ట చివరి చెప్పబోతున్నాను. ఆ కార్యక్రమం వినడానికి ప్రయత్నం చేయండి. అసలు విదేశాలు ఏమిటి, విదేశాలు ఎలాంటి గ్రహాలు అనుకూలిస్తాయి, ఎలాంటి గ్రహాలు అనుకూలించం అనేటువంటి వివరాలు చెప్తాను. ఇంతకీ మీ జాతకంలో ఉన్నదా లేదా అంటే విదేశాలు వెళ్ళటానికి పొందేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఎవరి ద్వారా పొందాలా, ఎప్పుడు పొందాలా, ఎందుకు పొందాలా, ఏ విధంగా పొందాలా అనే వివరాలు కూడా ఈ రాహు కార్యక్రమంలో చెప్పబోతున్నాను. కనుక వివరాలు వినడానికి ప్రయత్నం చేయండి. పూర్వాషాఢ నక్షత్ర ధనురాశిలో జన్మించిన జాతకుడు మీ బాబు. ఓకే, నెక్స్ట్ కాలర్ తీసుకుందాం. హలో. హలో, చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ నుండి అండి. మీ పేరు చెప్పండి. సుజాత. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? సుజాత బాబు గురించి. బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 9 జూలై 1983 ఉదయం 4:30 ఉదయం 4:30 9వ తారీఖు జూలై నెల 1983 ఉదయం 4:30 ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి మొన్న పెళ్లి చెప్పులప్పుడు వచ్చిపోయారు. వాళ్ళు జాతకం చూసుకుని అబ్బాయి అమ్మాయిని మంచిగా చూసుకోడు అని అన్ని మధ్యవర్తి ద్వారా తెలిసింది. అందుకని క్యాన్సల్ చేస్తున్నారు అనుకోసం. ఏమిటో నాకేం వినపడలేదు తల్లి. అబ్బాయిని గురించి ఏం తెలుసుకోకుండా ఈ క్యాన్సర్ గ్రీన్స్ అవి ఎన్నో ఒక సంబంధం వచ్చింది సిద్ధాంతి గారు. వాళ్ళు చూసుకుని అన్ని కరెక్ట్ అయినాక వాళ్ళు జాతకం చూపిస్తున్నాము, అబ్బాయి అమ్మాయిని మంచిగా చూసుకోవడానికి చెప్పారు. ఇంతకీ జాతి క్యాన్సిల్ అయ్యిందంటారు? అవునండి. ఇంకోటి చూడండి, నష్టం ఏంటి? మృగశిర నక్షత్రం జన్మించిన తులా మిథున రాశి జాతకుడు, ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇది. ఆరుగాయ లేకపోతే ఇంకోటి వేసుకుంటాం, ఇంకో కాకరకాయ లేకపోతే ఇంకోటి వేసుకుంటాం, పప్పు లేకపోతే కూర వేసుకుని కూర లేకపోతే వేస్తాం, లేకపోతే మంచిదే ఉపోషణ పడుకుంటాం. కనుక ఏదో ఒకటి క్యాన్సిల్ అయిందని చెప్పి వెంటనే మనసంతా కంగారు పడితే ఎలా తల్లి? జీవితము చాలా రోజులు మనం సాగించాలా? ఏదో ఈరోజు లేదు లేకపోగానే ఎట్లా ఏమిటి? లింగులింగమని 1-2 వస్తాయి కొంతమందికి, అది క్యాన్సిల్ అయిపోతాయి, అప్పుడు ఏదో బాధపడచ్చు. కానీ మీకు అనుకూల పరిస్థితులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఏదో పడిందని చెప్పి వెంటనే కాల్ చేయొద్దు. వీలైనంతవరకు ఏది అవకాశం, అయ్యా మా అబ్బాయికి వివాహం చేయాలనుకుంటున్నా, ఎప్పుడు అవుతుంటే ఒక ముక్కతో పోతుంది, వాళ్ళు క్యాన్సిల్ అయినారు ఏమో, మీ విషయాలు వారికి నచ్చలేదేమో ఏమో, అది క్యాన్సిల్ కాబట్టి మీ నిద్ర పాలు పోసినట్టు అనుకోవచ్చు కదా. ఏమా శనివారం పూట ప్రయత్నాలు చేయకుండా మిగిలిన రోజుల్లో ప్రయత్నాలు చేయండి. మృగశిర నక్షత్ర మిథున రాశిలో జన్మించిన మీ జాతకునికి. ఓకే, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో, నమస్కారం అండి. నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ నుంచి అండి. మీ పేరేంటండి? నా పేరు విజయ అండి. ఓకే, ఎక్కడి నుంచి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి. మీ అబ్బాయి గురించి మా వేగంగా చెప్పండి తల్లి. మీ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 14/1/1980 1980 అవునండి. సంక్రాంతి రోజు? అవునండి. సమయం చెప్పండి. భోగి పండుగ. భోగి పండుగ అండి. సరే, సమయం చెప్పండి.
1:24 ఇంతకు ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారమ్మా? ఏంటండి అబ్బాయి పెద్ద చదువు చదువుకున్నాడు, ఎంఎస్ చేసి వచ్చాడు. కొంచెం అక్కడ ఏంటంటే వేరే దేశంలో చదువుకు వచ్చి ఇక్కడ ఉద్యోగానికి ఎందుకంటే మా వాళ్ళ నాన్నగారికి ఇప్పుడు హెల్త్ బాగుంటుంది వెనక్కి వచ్చాయండి. ఇక్కడ జాబ్ చేస్తున్నాడు. వచ్చాక వాళ్ళ నాన్నగారు ఎక్స్పైర్ అయ్యారు. జాబ్ లో కంటిన్యూ అనురాధ నక్షత్రం జన్మించిన వృశ్చిక రాశి జాతకుడు. అయితే జన్మరాశి నుంచి 1, 2, 3, 4 పదవ రాశిలో అంటే జన్మరాశిని లెక్కేస్తే కుజగురు రాహులు కలయిక ఉన్న కారణం కోసం చేపట్టినటువంటి పనులు వెంటనే కాకుండా కొంచెం అనుకూలతలు లేకుండా కొంచెం సమయం ప్రొలాంగ్ అయ్యేటువంటి దీర్ఘకాలం ప్రొలాంగ్ అయ్యేటువంటి అవకాశాలు అంటే ఎక్కువ ఉన్నాయమ్మా. అందువల్ల ఆదివారం మంగళవారం 2 రోజులు ఎక్కువ ప్రయత్నాలు చేయకుండా మిగిలిన రోజులు ప్రయత్నాలు చేస్తూ ఉంటే మరొక 19 మాసాల తర్వాత నుంచి డెవలప్మెంట్ స్టార్ట్ అవుతాయి. 19 మాసాల నుంచి డెవలప్మెంట్స్ అభివృద్ధి అనేది అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతం జరిగేటువంటి ఏలినాటి శని పరోక్షంగా మంచి అనుకూల పరిస్థితులు అబ్బాయికి ఇస్తుంది తల్లి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం మేడం, గుడ్ మార్నింగ్ అండి. ఓకే గుడ్ మార్నింగ్ అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? వైజాగ్ అండి, విశాఖపట్నం నుంచి కాల్ చేస్తున్నాం అండి. ఓకే, మీ పేరు చెప్పండి. నా పేరు వెంకటేష్ రెడ్డి సార్. ఏం మేడం? ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా కోసం మేడం. మీ కోసం? 9/7/1987 అండి. ఇంకోసారి చెప్తారా? 9/7/1987. 9/7/1987. అవును మేడం. సమయం చెప్పండి. మార్నింగ్ 5:30 మేడం. మార్నింగ్ 5:30. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం అదే గవర్నమెంట్ జాబ్ అయినా వచ్చే అవకాశాలు ఉంటే ఉండవా? గవర్నమెంట్ జాబ్ అయ్యా మీరు ఈ రోజున చేస్తున్నారాక శుభదర్శనానికి? అవునండి. అది ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయా రావా అని తెలుసుకోవటం కష్టము. అయితే ఒక 4 రోజుల క్రితం నా దగ్గర ఒక పండితులు వారు వచ్చారు. వచ్చి వారు ఒక కొత్త విషయాన్ని చెప్పారు. ఏమండి సిద్ధాంతి గారు, మీరు టీవీలో ప్రభుత్వ ఉద్యోగం వస్తుందా ప్రైవేటు ఉద్యోగం వస్తుందా అని చెప్తే కొట్టిపారేస్తారండి. ఏమిటండి, నేను కనుక్కున్నానండి. ఎందుకు కనుక్కుంది నాకు చెప్పు అన్నారు. ప్రభుత్వ ఉద్యోగం వస్తే జీవితకాలం అంతా ప్రభుత్వ ఉద్యోగంలో చేస్తారు. కాబట్టి ఉద్యోగాలు మారుతాడా లేదా అనే సంగతి తెలుస్తుంది కదా. ఒకే ఉద్యోగంలో ఉంటే సంపాదించుకుంటే ప్రభుత్వ ఉద్యోగం డిక్లేర్ చేయొచ్చు కదా అన్నాడు. చాలా గొప్పగా చెప్పావు, నా దగ్గర దండ ఉంటే నీ మెడలో వేసుండేవాడిని. ఒకవేళ వాళ్ళ నాన్న ఏదన్నా పేపర్ వ్యాపారం అనుకో, ఆ వ్యాపారం చేస్తే జీవితకాలం అంతా పేపర్ వ్యాపారం చేశాడనుకో, అప్పుడు ఏ ఉద్యోగం చెప్తావన్నా? దండ మీకేస్తానండి, నా దగ్గర దండ లేదన్నాడు ఆయన కూడా. కనుక ప్రభుత్వ ఉద్యోగం వస్తుందా ప్రైవేటు ఉద్యోగం వస్తుందా జాతకాల్లో ఉండనే ఉండవు. దయచేసి ఆరోగ్య విషయాలతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలు కూడా అడగండి. ఏమండి ప్రయత్నం చేయండి. శ్రవణ నక్షత్ర మకర రాశి జన్మించిన జాతకులు మీరు అనుకూల పరిస్థితి ఈరోజు ఏదో చాలా గొప్పగా చెబుదామనుకుంటే అందరు పైనుంచి కిందాక ఏవో ఒకటి అడుగుతూనే ఉన్నారు. కానీ నాలో కొంచెం జోష్ రావాలి. జోష్ వస్తే కదా మాటలు పిగిలేదు. మీరు తీసుకొచ్చారు ఇప్పుడు ఏదో ప్రభుత్వ ఉద్యోగం అని, ఏదో కాస్త చిరునవ్వు పెదాల మీదకి వచ్చింది. అది తెచ్చిపెట్టుకున్నదో లేక వచ్చిందో నాకే అర్థం కావట్లేదు. నేను ఇప్పుడు గిల్లుకొని చూసుకోవాలి పరిస్థితి. ఇంకా రాహు పూజలు వ్యవహారాలు ఉన్నాయి, వాటిని మనం చర్చించుకోవాలా? కానీ నిత్యం శుభదర్శన కార్యక్రమం చూస్తుండండి. ప్రభుత్వ ఉద్యోగం కాదు ప్రైవేట్ ఉద్యోగం, అసలు ఎట్లా సంపాదించుకోవాలి వివరాలు నేను తెలియజేస్తాను. ఓకే, నెక్స్ట్ కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరేంటి? దేవిందర్పల్లి మాట్లాడుతున్నా. నా పేరు రమేష్. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా కొడుకు గురించి మేడం. మీ అబ్బాయి గురించి? మీ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2010. అయ్యా 2000 కాదు, 2003 అడగద్దు. 2003 ముందే ఏమైనా ఉంటే చూడు. 2010 తిన్నో అవకాశం లేదు. మీకు మీ సంగతి ఏదైనా ఉంటే చూడండి. ఏం చేస్తున్నారు మీరు? నెక్స్ట్ కాల్ వెళ్ళిపోతాంలే. ఓకే అండి. హలో అండి, నమస్తే అండి. నమస్తే. హలో చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరు ఏంటి? మాట్లాడుతున్నానండి. నా పేరు సుబ్రహ్మణ్యం అండి. సుబ్రహ్మణ్యం గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. కొంచెం పెద్దగా మాట్లాడండి సుబ్రహ్మణ్యం గారు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా బాబు 30 April 1986 మధ్యాహ్నం 12:42 పుట్టాడు. పెళ్లి గురించి తెలుసు? పెళ్లి ఎప్పుడు అవుతుంది? 30 April 1986. పెళ్లి గురించి తెలుసుకుంటాం. మా బాబు పెళ్లి గురించి తెలుసుకో. టైం చెప్పండి సుబ్రహ్మణ్యం గారు, టైం చెప్పండి. మధ్యాహ్నం 12:42 అండి. పగల రాత్ర? పగలండి. మధ్యాహ్నం చెప్పండి. మధ్యాహ్నం ఉత్తరాక్షణ నక్షత్రం చూసుకుంటున్నారా? అవునండి. ఇప్పుడు ఏం కావాలి మీకు? పెళ్లి ఎప్పుడు అవుతుంది అని చెప్పండి. పెళ్లి ఎప్పుడు అవుతుంది? ఓకే ఓకే, పెళ్లి సిద్ధంగా ఉన్నారు. ఇంకా మీరు సిద్ధంగా లేరు, మీరు మీ కుటుంబ సభ్యులు సిద్ధంగా లేరు. బాబుకి వివాహ యోగం అంతా ఉంది, అనుకూల పరిస్థితులు ఉన్నాయి.
ఇక మీలో కొంత మార్పు రావాలి. అదేంటండి, మా అబ్బాయి పెళ్ళి ఇప్పుడు జరుగుతుంటే నాలో మార్పు రావంటే నాలో ఏం మార్పు రావాలి అనేది, మీలో కొంత మార్పు రావాలి. ఏమంటే అంటే ఆలోచన ధోరణిలో మార్పు రావాలి, అనుకూల పరిస్థితులు మార్పు రావాలి, కొంత మీరు తీసుకునేటువంటి విధి విధానాలకు కావచ్చు, మీ నిర్ణయాల్లో మార్పు రావాలి. అలాంటి మార్పులు రావటానికి అవకాశాలు అన్నీ కూడా రాబోయేటువంటి జూన్ జూలై నెల నుంచి 2016 జూన్ జూలై నుంచి వస్తాయి. ప్రయత్నాలు మాత్రం ఎప్పుడు చేస్తారు, శనివారం మాత్రం చేయకుండా మిగిలిన రోజులు ప్రయత్నాలు చేయండి. ఉత్తర ఆషాఢ నక్షత్రంలో జన్మించినటువంటి జాతకుడు. ఓకే అండి, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము మా ఊరు నుంచి మాట్లాడుతున్నాము. మీ పేరు చెప్పండి. నా పేరు రామకృష్ణ. నా బాబు గురించి అమ్మా. ఓకే అండి, మీ బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2:35 అంటే తెల్లారితే 14వ తారీఖు, 13వ తారీఖేనా? తెల్లారితే 13 అండి. తెల్లారితే 13వ తారీఖు. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మృగశీల నక్షత్రం జన్మించిన జాతకుడు విదేశయానం ఎలా వస్తుంది, ఎప్పుడు వస్తుంది ఇప్పుడు చెప్పబోతున్నాను, అది వింటానికి ప్రయత్నం చేయండి. విదేశాలు వెళ్ళేటువంటి వారు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలా, ఎలా జాగ్రత్త తీసుకోవాలా, ఏ గ్రహాల అనుకూలతలు వస్తే అవకాశం లేనివాడు కూడా విదేశాలు వెళ్ళవచ్చు, మరి అలాంటివి ఉన్నాయంటే ఉన్నాయి. కార్యక్రమం చూడటానికి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా శనివారం మాత్రం వీసాలకి పాస్పోర్ట్లకి అప్లై చేయకండి. ఓకే సిద్ధాంతి గారు, ఎలా పూజ చేస్తే రాహు అనుగ్రహం పొందగలమో ఈరోజు చెప్తా అన్నారు కదా. ఏమా విదేశాలకు వెళ్ళటానికి? మరి ఈరోజు చెప్తా. ఓకే ఓకే, తప్పకుండా చెప్తాము. సమయం కూడా ఉంది, కొద్దిగా ఉన్నట్టుంది వీలైనంత వరకు. ఈరోజు ఏదో చాలా చెప్దాం అనుకున్నాను, ప్రేక్షకులు బాగా ఆలకించండి. ఏమిటంటే ఈరోజు చాలామంది విదేశాలు అవి అడిగారు, సరే ఏదైనా రాహు అనుగ్రహం అంటూ మనకు కావాలి. అసలు రాహు ఏమిటి, ఈ రాహుని గురించి ఎందుకు 10 రోజుల నుంచి వరుసగా చెప్పుకుంటున్నాం అని మీరు అడగచ్చు. మీకు బాగా అర్థమయ్యే రీతిలో చెప్పటం కోసమే అంచెలంచెలుగా చెప్పుకుంటూ చిట్ట చివరిగా 2-3 ఎపిసోడ్స్లో కొంచెం వేగంగా చెప్తే అప్పుడు క్లారిటీ అనేది వస్తుంది. కనుక ఇప్పుడు రాహువుని గురించి మనం మరికొంత ముందుకు వెళ్ళి ఒక ఫైనల్ రిపోర్ట్కి వచ్చేస్తే ఇంకా రేపటి నుంచి ఎపిసోడ్స్ రాహువు తిండిపోతాయి. ఏమిటంటే ఇప్పుడు రాహువు కేతువు ఈ రెండు ఛాయాగ్రహాలు. రాహువు ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం కేతువు. మిగిలినటువంటి 7 గ్రహాలు 7 వారాలకి అని మనం తెలుసుకున్నాం. ఈ రాహుకేతువుల అనుగ్రహం ఎలా ఉంటుంది అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్తా మీకు అర్థమైపోతుంది. ఒక కేసు జరుగుతుంది, ఎక్కడ కోర్టులో జరుగుతున్నది. ఆ ముద్దాయి బోన్లో కూర్చో ఉంటాడు. ఇక లాయర్ అంటాడు, వీడు చంపేశారండి, వాడు భార్యను చంపేశారండి, ఇతను చాలా దుర్మార్గుడండి, ఇతను అనేక హత్యలు కూడా చేశాడండి అని ఏదో చెప్పుకుంటూ వస్తాడు లాయర్ గారు. ఇక అవతల లాయర్ ఏమంటాడంటే, ఇతను చాలా మంచివాడండి, ఉత్తముడండి, ఇతనికి నోబెల్ ప్రైజ్ ఇవ్వాల్సిన అవకాశం ఉందండి, ఇతను ఇలాంటి వాటికి వెళ్ళేవాడు కాదండి అని అతను చెబుతుంటాడు. ఇక నల్లకోటు వేసుకున్నటువంటి తీర్పుని ఇవ్వటానికి సిద్ధంగా న్యాయమూర్తుల వారు చెప్పే మాటలు వింటారు, వీరు చెప్పే మాటలు వింటారు, ఇద్దరు న్యాయవాదులు చెప్పే మాటలు వింటుంటారు, చాలా ఓపిక్గా వింటారు. చిట్ట చివరికి మళ్ళీ ఏదో వాయిదా వేస్తారు, మనం ఇప్పుడు వాయిదా వేసినట్టే రేపటికని. ఆ విధంగా కొన్ని వాయిదాలు పడిన తర్వాత అప్పుడు న్యాయమూర్తుల వారు నిజంగా అతను దోష లేక నిర్దోష, ఎవరు ఆ ముద్దాయి, హత్య చేశాడా హత్య చేయలేదా అనేటువంటి ఒక నిర్ణయానికి న్యాయమూర్తుల వారు వచ్చి ఆయన తీర్పుని కోర్టులో చదువుతారు. ఆ కోర్టులో చదివేటప్పుడు ఆ తీర్పు ముద్దాయికి అనుకూలంగా రావచ్చు లేక వ్యతిరేకంగా రావచ్చు. ఇతను హత్య చేశాడు, ఇతను దోషి, ఇతనికి ఇన్ని రోజులు శిక్ష పడింది అని న్యాయమూర్తి చెప్పవచ్చు. ఇతను నిర్దోషి, ఇతను హత్య చేయలేదు, కాబట్టి వారు చేసేటువంటివన్నీ కూడా అభూత కల్పనలు, వారి వాటితో ఏకీభవించలేదు అని న్యాయమూర్తి చెప్తారు. మన న్యాయమూర్తిని ప్రశ్నించే అర్హత మనకు లేదు. మన న్యాయమూర్తి ఎలా డిసైడ్ చేశాడు, ఆయన ఏమైనా చూశారా? చూడలే. ఈ న్యాయవాది చెప్పిన మాటలు విన్నారు, ఆ న్యాయవాది చెప్పిన మాటలు విన్నారు, ఇరుపక్షాల వారు చెప్పిన మాటలన్నీ విన్నాడు కానీ కళ్ళు చూడలే. అందుకే కోర్టులో న్యాయదేవతకి కళ్ళ గంతలు కట్టుంటాయి, చెవులు మాత్రమే తెరిచుంటాయి. అంటే ఆ వినికిడి జ్ఞానంతో ఆ జడ్జిమెంట్ వస్తుంది. ఆ విధంగా జడ్జిమెంట్ అనుకూలంగా రావటానికి ప్రతికూలంగా రావటానికి సహాయపడేది రాహువు కేతువు.
అర్థమైందా? ఇది వాదనను వినిపించిన వాళ్ళంతా మిగిలినటువంటి ఏడు గ్రహాలు. కనుక ఏడు గ్రహాల్లో కొన్ని గ్రహాలు అనుకూలంగా ఉంటాయి, కొన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉంటాయి. అంతా విని 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 ఏదో ఫైనల్ డే డిక్లేర్ అయిపోతుంది జడ్జిమెంట్. కనుక ఆ జడ్జిమెంట్ వచ్చేది రాహుకేతుల వలన. కనుక ఆ జడ్జిమెంట్ అనుకూలంగా వస్తే అది అద్భుతమైన యోగం అండి అంటారు, ప్రతికూలంగా వస్తే వీడి వచ్చి వెదవండి, వీడికి పనికిమాల వాడండి, వీడు చేశాడండి అంటారు, అవయోగంగా వస్తుంది. మన సల్మాన్ ఖాన్ గారు ఉన్నారు, ఆయన ఏదో యాక్సిడెంట్ చేశాడన్నారు, సీట్లో కూర్చున్నాడని దిగేటప్పుడు కొంచెం చూశాడండి, అది ఇరుపక్షాలు చెప్పారు. కానీ కోర్టు ఏమనిచ్చింది? నిర్దోషి అనిచ్చింది. అంటే ఈ నిర్దోషి అని ఇవ్వటానికి ప్రధానంగా రెండే రెండు గ్రహాలు, నిర్దోషి ఆర్ నిర్దోషి, రాహువు కేతువు. మన జీవితంలో ప్రతి విషయంలో జడ్జిమెంట్ నిర్ణయాధికారము ఇచ్చేది ఫైనల్గా రెండే రెండు గ్రహాలు, అవే రాహువు కేతువు. ఇతర గ్రహాలు చేసేటువంటి పనుల్ని ఆసరాగా చేసుకుంటూ బాగా ఆలోచించి మనం ముందుకు వెళ్దామా ముందుకు వెళ్ళకూడదా నిర్ణయంతో డెవలప్మెంట్స్కి ఇవ్వటమా డెవలప్మెంట్స్ని కట్ చేయటం అనేటువంటి ఆలోచిస్తూ చెప్పేటువంటిది రాహుకేతువులు. ఉదాహరణకి గతంలో ఒక ముఖ్యమంత్రి గారు ఏక్ దినికా సుల్తాన్ నాదెండ్ల భాస్కర్రావు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేసారు ఎన్టీ రామారావు గారు అమెరికా అక్కడికి పోతే. ఒకరోజు హడావుడికి ఇచ్చేసింది రాహు, కానీ తగిన ఏర్పాట్లు చేసుకోవాలి ఆ పెద్ద ఆయన పాపం. అందరినీ ఎమ్మెల్యేస్ అందరిని తీసుకొచ్చి ఒక లడ్జిలో కూర్చోబెట్టి వారికి ఏ సమయానికి ఏమి ఇవ్వాలో అన్నీ ఏర్పాటు చేసుకోవాలి. రాహు ఎంతవరకు ఏంటి యోగం ఇచ్చేస్తాడు, ఆ యోగాన్ని నిలబెట్టుకునేటువంటి స్థితి మిగతా గ్రహాలు ఇవ్వాలి. ఈ విషయం ఎందుకు చెబుతున్నాను అంటే చాలా లోతుగా అర్థం చేసుకుని ప్రయత్నం చేయండి. కాలసర్ప దోషమట ఈ మధ్యకాలంలో కొత్త దోషం. జ్యోతిషాస్త్రం పైనుంచి కిందకి కింద నుంచి పైకి పురాతన తాళపత్ర గ్రంథాన్ని వెతికితే కాలసర్ప దోషం అనే మాట కనపడనే కనపడదు. కానీ ఇది ఎందుకు వచ్చింది? ఇటీవల కాలంలో కాషాయం భరదారి కేవలం శరీరాల్లో పెంచుకొని విభూదులు పెట్టుకొని ఒళ్ళంతా నగలు నట్రా వేసుకొని కాలసర్ప దోషం ఉంది, ఇది అందరూ సిద్ధాంతులు చెప్పే తప్పు, నేను మాత్రమే కరెక్ట్గా చెబుతున్నాననే ప్రజలు తప్పుదోవ పట్టిస్తున్నారు, చాలా తప్పు. కాలసర్ప దోషం ఏలేదు, కాలసర్ప యోగం ఉంది. కాలసర్ప యోగం అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, ఒక పాము ఉంది, నాగుపామే ఉంది. నాగుపాముకి చెవులుంటాయా? కళ్ళుంటాయి, కళ్ళు చెవులు రెండు కలిపే ఉంటాయి పాములకి, ప్రత్యేకంగా చెవులంటూ ఉండవు. దాన్ని నాట్యం చేయిస్తాడు ఆ సర్పాన్ని, నాగుని నాట్యం చేయిస్తాడు. ఏదో ఒక సమయంలో ఒక టైంలో ఒక కాలంలో ఆ పాములు పట్టేవాడు నాదస్వరం ఊతాడు, ఊదేటప్పటికి అది చక్కగా నాట్యం చేస్తుంది. నేను ఊతే చేస్తుందా, భవ్య ఊతే చేస్తుందా, కాటేస్తుంది, చావు కొడుతుంది, చెవులు మూస్తుంది. దానికి అనుకూలంగా ఊదాడు కనుకనే అది నాట్యం చేసింది. కనుక అక్కడ యోగం అనేది ఉంది, కాలసర్ప యోగము ఉంది. కనుక కాలసర్ప యోగము అనేది ఉంది కనుక నువ్వు జాగ్రత్తగా పాములు పట్టేవాడు ఊదిన విధంగా దాన్ని ఊది దాని యోగాన్ని పొందు. పిచ్చిదనంగా ఊతే కాటు వేస్తుంది, కానీ కాలసర్ప యోగం అనేది ఉంది తప్ప కాలసర్ప దోషం లేదు. కేవలం రెండే దోషం అందరికీ తెలుసు, అందరికీ ఏంటది కాలసర్ప దోషము నా కుజదోషము, ఈ రెండే ప్రపంచాన్ని ముంచుతున్నట్టుగా భ్రమిస్తారు. కనుక మీరెవరూ దిగులు చెందకండి, ధైర్యంగా ఉండండి. ఇక కాలసర్ప యోగానికిలో రాహుకేతు ప్రధాన పాత్ర, అలాగే ప్రతి జాతకంలో కూడా నిర్ణయాధికారాన్ని ఇచ్చేది కూడా రాహువు కేతువు. ఈ రాహుకేతువు నిర్ణయాధికారాన్ని మనం చక్కగా పొందాలి, విదేశాలకు వెళ్ళాలి. విదేశాలు అంటే హిందూ ధర్మశాస్త్రం ప్రకారంగా విదేశాలకు అవకాశం లేదు. గతంలో టంగుటూరి ప్రకాశమూర్తులు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమెరికాకు పోయి వస్తే ఒక ఉద్యమం చేశారు, ఈయన పనికిరాదని. అప్పుడు గోదావరి నది తీరంలో కూర్చొని ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు. కానీ ప్రస్తుతం కాషాయం బర్ధారులు అందరూ వెళ్తున్నారు, దేనికి? స్మగ్లింగ్ చేయడం కాదు, విద్య నేర్చుకోవడానికి, డబ్బు సంపాదించడానికి. మనవారు ఎంతోమంది అక్కడ ఉన్నారు, వారికి ఉపదేశం చేయడానికి. కనుక విదేశీ యోగం పట్టాలంటే ఆ రాహువే, విదేశీ యోగం తెగన చేయాలన్నా రాహువే. కనుక ఈ రాహుని ఎలా పూజించాలి మనం చెప్పుకుందాం అనుకున్నాం, కానీ సమయం మాత్రం కాటు అయిపోయింది. కనుక రేపటి కార్యక్రమంలో ప్రేక్షకులు నాకు కొంచెం ఉర్రు తొలగించే విధంగా జోష్గా ప్రశ్నలు అంటానికి ప్రయత్నం చేయండి. ఏదో జిడ్డు జిడ్డు ప్రశ్నలు మాత్రం దయచేసి అడగండి. రేపటి రోజు నుంచి మనం కాలసర్ప యోగాన్ని ఇలాంటి వాటిని గురించి పక్కన పెట్టేసి రాహుకేతువుల యోగాన్ని మనం పొందాలా, మిగిలిన గ్రహాల అనుగ్రహంతో పాటు కాలసర్ప రాహుకేతువుల యొక్క అద్భుత యోగాన్ని ఎలా పొందాలి అనేది మనం తెలుసుకుందాం, ఎలా పూజిద్దాం అనే వివరాలు కూడా రేపటికి వాయిదా వేసుకుందాం. ఏమ్మా? ఓకే సిద్ధాంతి గారు, మీరు మా స్టూడియోకి వచ్చి మా ప్రేక్షకులకి మీ విలువైన సలహాలు సూచనలు అందించినందుకు ధన్యవాదాలు. చూశారు కదండి, ఇది వాటి శుభదర్శనం కార్యక్రమం. చూస్తూనే ఉండండి భారత్ టుడే.